जय श्रीमन्नारायण मनोबालजी प्रेक्षकुलंदरिकी नमस्कार मीकु नेनु कुंचम गुरिंची असलु एला पेट्टुकोवाली एप्पुडेप्पुडु पेट्टुकोवाली एला मार्चालि अन्नदि नेनु मीकु नेनु चेप्तानने सन्नाम असलु कुंचम विशिष्टत एंटि अनि अंटे వెనక చూడండి మనకి ఇప్పుడంటే మనకి ఒక రకంగా చెప్పాలంటే కేజీ రాళ్ళు ఈ అర కేజీ రాళ్ళు ఇలా వచ్చినాయి కానీ వెనక ఏదైనా సరే మనం కొలవాలి అంటే గిద్ద తర్వాత కొంచెం అని తర్వాత సోలని అద్దసేరని ఇలాగే మనకి కొలుస్తూ ఉండేవారు ప్రతి ఇళ్లలోనూ ఉండేవి ఎందుకని అంటే అలా ఎవరి ఇంట్లో అయితే ఆ పరికరాలు కనుక ఉంటాయో వాళ్ళింట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది అని అనేవారు చూడండి రైతుల దగ్గర కనుక చూస్తే ఇప్పటికీ కూడా మానికలు కుంచాలు ఇవన్నీ ఉంటాయన్నమాట సరే అయితే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంకా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ సిస్టమ్ అంతా జనరేషన్ అంతా మారిపోయింది కానీ మనకి బాగా నేను కొంతమందిని విన్నాను బాగా డబ్బున్న వాళ్ళైతే బంగారపు కుంచాలు చేయించుకుని దేవుని మందిరంలో పెట్టుకుంటున్నారు కొంతమంది వెండి కుంచాలు చేయించుకుని పెట్టుకుంటున్నారు నేను ఏమని చెప్తున్నానంటే కుంచానికి వచ్చేటప్పటికి మీరు వెండిదైనా పెట్టుకోండి నేను కాదని అంటలే కానీ రాగిది పెట్టుకుంటే చాలా మంచిది అయితే రాగిది కుంచాన్ని మనం ఏం చేయాలి అని అంటే ఎక్కడెక్కడ పెట్టాలి అని అంటే నేను చెప్పేది ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే బీరువాలో చాలామందికి డబ్బులు అనేది నిలబడటం అనేది ఉండదు ఎప్పుడూ కూడా మేము డబ్బులు రూపాయి పెట్టినా అంటే ఒక 10,000 పెట్టామంటే అది ఎమ్మటే తీసేసి ఖర్చు పెట్టేస్తున్నామమ్మా ఎప్పుడు అప్పే కనిపిస్తుంది అని అంటున్నారు అలాంటి వాళ్ళు ఇంకొకటి ఏంటంటే పూజ చేస్తున్నాం కదమ్మ పూజ చేసినా పూజ మీద అంటే మనసంతా అక్కడ లగ్నం చేయలేకపోతున్నాం ఏదో చేస్తున్నాం అన్నట్టుగా ఉంటుంది తృప్తిగా చేయలేకపోతున్నాం ఇటు పక్కన అప్పుల బాధలతోటి చాలా బాధపడుతున్నాం అంటున్నారు అలాంటి వాళ్ళకండి చాలా చాలా మంచి రెమెడీ అండి నేను ఏదైనా మీకు నేను చూసుకుని నేను చేసిన తర్వాత ఓహో ఇంత అదృష్టాన్ని భగవంతుడు ఇస్తున్నారు కాబట్టి మీరు చెయ్యండమ్మా అనేసి నేను చెప్తున్నాను అయితే మీకు నేను కొంచెం గురించి చెప్పా ఈ కొంచెం ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళింట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అందులోనూ వాళ్ళని వెంకటేశ్వర స్వామి అనుగ్రహిస్తూనే ఉంటారు అనేసి అన్నాను నేను అయితే మీకు ఈ కొంచాన్ని నేను చాలామంది నా దగ్గర తీసుకున్నారు అయితే ఈ కొంచాన్ని ఎప్పుడెప్పుడు ఎలా ఎలా పెట్టుకోవాలి ఎలా చేయాలన్నది నేను చెప్తాను మీకు ఫస్ట్ నేను చూపించేది ఏంటంటే అయితే మీకు ఈ కొంచంలో ఏమేమి వేసుకోవాలి దేవుడి దగ్గర కానీ బీరువాలో కానీ ఎలా పెట్టుకోవాలన్నది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి కొంచాన్ని ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదు చూడండి ఎవరింటికైనా అంటండి వెనక ఇప్పుడు సపోజ్ కొంచెం కానీ నేను తెచ్చుకున్నాను మీ ఇంటి దగ్గర ఉంది కొంచెం అమ్మ నాకు కావాలి ఒకసారి ఇవ్వండి అనేసి నేను తెచ్చుకున్నాను అనుకోండి వాళ్ళు ఇచ్చేటప్పుడు అందులో గుప్పిడి బియ్యమో లేదంటే గుప్పిడి ఏదో ఒకటి ఒక ఒడ్లో ఏదో ఒకటి వేసి ఇచ్చేవారంట మా ఇంటికి తీసుకొచ్చి మా పని అంతా మేము కొలుచుకోవాలనుకున్న అన్నీ కొలిచేసుకున్న తర్వాత మేము ఇచ్చేటప్పుడు అందులో కసిన బియ్యమో లేదంటే ఒడ్లో లేదంటే ఏ తీపి పదార్థం అయినా ఉంటే వేసి ఇచ్చేవారు ఎప్పుడూ కూడా కొంచాన్ని ఖాళీగా ఉంచకూడదు ఇది ఒకటి గుర్తుంచుకోండి సరే ఎలా పెట్టుకోవాలి దేవుడి దగ్గర ఎలా పెట్టుకుంటాం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి స్థిరంగా నివాసం చేసుకుని లక్ష్మీ మంది ఏంటి మీ అప్పులన్నీ తీరుస్తుంది అని అంటే చూడండి ఈ కొంచెం ఉంది కదా ఈ కొంచాన్ని పౌర్ణమికి ఇప్పుడు నేను చెప్పినది మీరు పౌర్ణమికి కూడా మార్చుకుంటూ ఉండాలి ఏదైనా చిన్న బంగారపు వస్తువు ముక్కు పొడకు లేదంటే మీ ఇంట్లో ఉన్న ఏదైనా ఒక బంగారపు తీగు ఎవలేదు అని అంటే కనుక బంగారపు అదే ఒక పూస అయినా చేయించుకుని ముందర ఫస్ట్ అది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో చూడండి బియ్యం కసిని బియ్యం పోయాలి పోసిన తర్వాత మీకు నేను చెప్పాను ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను మీకు నేను ఏమేం పంపిస్తానమ్మా అనేసి ఇందులోకి వచ్చేటప్పటికి అన్నీ కూడా సముద్రం అంటే లక్ష్మీదేవికి సంబంధించినయే ఆ తల్లి స్థిరంగా మనకి మన ఇంట్లో ఉండటం కోసమనే మనం చేసుకునే చిన్న పరిహారం ఈ కొంచెంలోకి వచ్చేటప్పటికి ఇగో చూడండి మీకు పూజా ఐటమ్స్ వాళ్ళ దగ్గర మిమ్మల్ని నేను చెప్పాను కదా గోమతి చక్రాలు తర్వాత లక్ష్మీ గౌలు ఇవన్నీ తీసుకోమని చెప్పాను కదా వాళ్ళు ఇలాగే మనకి డబ్బాలో పంపిస్తున్నారు మీకు చూడండి మీకు నేను పంపించేది ఏంటంటే ఇవి 4 లక్ష్మీ గవ్వలు కాబట్టి దీంట్లో మీకు లక్ష్మీ గవ్వలు పసుపు రంగు గవ్వలు
చూడండి చాలా మంది తెప్పించుకున్నారు, ఏది మనకి పూజా ఐటమ్స్ వాళ్ళ దగ్గర తెప్పించుకున్నారు, అలాగే బయట కూడా తెప్పించుకున్నారు. చూడండి వాళ్ళు చక్కగా ఇలా బాక్సుల్లో కూడా ఇస్తున్నారు, చాలా సంతోషం. మనం ఎక్కడ అక్కడ ఇక్కడ పాడేయకుండా. కాబట్టి ఈ నాలుగు మీరేం చేస్తారంటే ఈ బీట్లని వేసేయాలి. వేసిన తర్వాత మళ్ళీ కసిన బియ్యం తీసుకుని మళ్ళీ పోయాలి. పోసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే గోమతి చక్రాలు, ఒక నాలుగు గోమతి చక్రాలు తీసుకుని, ఇవి కూడా సాక్షాత్తు సుదర్శన చక్రము. తర్వాత ఇంకొకటి ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తే ఇవన్నీ వస్తువులు కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది తీసేస్తుంది. కాబట్టి వీటిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ కసిన బియ్యం మళ్ళీ పోసేయాలి. పోసిన తర్వాత మీరేం చేస్తారంటే చక్కగా నాలుగు తామర గింజలు తీసుకోండి. అవి కూడా నాలుగు తామర గింజలు తీసుకోండి. ఈ తామర గింజలన్నా తెలుసు కదా లక్ష్మీదేవికి చిహ్నం, కాబట్టి వీటిని వేసుకున్నాం. వేసుకున్న తర్వాత మళ్ళీ కసిన బియ్యం మళ్ళీ మనం పోసాం. పోసిన తర్వాత గురివింద గింజలు మనకి ఇంచుమించుగా ఎలా లేదనుకున్నా కూడా నాలుగే నాలుగు, వీటన్నిటిని ఇందులో వేసే అన్నీ నాలుగు నాలుగే వేయాలి. ఎందుకని అంటే వెంకటేశ్వర స్వామికి ప్రదక్షిణ చేస్తే నాలుగు ప్రదక్షిణ, అలాగే ఆయనకి ఏదైనా పళ్ళు పట్టుకెళ్తే నాలుగు పళ్ళు పట్టుకెళ్తే శీఘ్రంగా మనల్ని కరుణిస్తారంటున్నాను కదమ్మా, అందరికీ తెలుస్తున్న విషయం. కాబట్టి ఇగో ఇలా నాలుగే వేసుకోవాలి. ఇలాగే గురివింద గింజలు తర్వాత మీకు వచ్చేటప్పటికి మళ్ళీ బియ్యం పోసేయాలి. బియ్యం పోసిన తర్వాత దీంట్లో మనం బంగారం వేసాం కానీ వెండి వెయ్యలేదు, కాబట్టి వెండి వెయ్యలేదు కాబట్టి ఇందులో ఈ కొంచెంలో చూడండి మీకు బియ్యం అక్కడ దాకా వచ్చేసింది కదా, మీకు గోదాదేవి కాయిను అలాగే లక్ష్మీదేవి కాయిను అలాగే మీకు యంత్రం ధనాకర్షణ యంత్రము అని నేను చెప్పాను. ఈ యంత్రాలు అంటే కుబేర యంత్రం అని నేను చెప్పాను. చాలామంది తీసుకెళ్ళారు, చాలామంది మెళ్ళో ధరించారు, చాలామంది పర్సల్లోనూ ఇంట్లోనూ పెట్టుకున్నారు. ఇది అందరికీ తెలుసున్న విషయమే. అయితే ఈ కొంచెం మీద మీరేం చేస్తారంటే గోదాదేవి కాయిన్ని ఇగో అలా దించండి. వెండికి వెండి సంకేతం, గోదాదేవిని ఇగో ఇలా దించండి. దించారు కదా. ఇలా ఎలా దించాలి అంటే మీరు ఇంట్లోకి వస్తున్నప్పుడు మీ దేవుడి మందిరంలో లోనికి వచ్చేటట్టుగా తల్లిని దించండి. దించిన తర్వాత ఈ పక్కకు వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే లక్ష్మీదేవి గజలక్ష్మీదేవిని అప్పుడు మళ్ళీ ఇలా దించండి. ఆ తల్లిని ఇలా పక్క పక్కన దించారు కదా. దించిన తర్వాత ఈ యంత్రం ఏదైతే ఉందో, ఏది కుబేర యంత్రము ధనాకర్షణ యంత్రము ధనం నిలబడే యంత్రం, ఈ యంత్రం ఏదైతే ఉందో ఆ యంత్రం పైకి వచ్చేటట్టుగా అలా పెట్టండి. మీరు ఇదో చూడండి, మీరు కావాలంటే మీకు కనిపిస్తుంది నేను ఎలా పెడుతున్నాను. ఇలా పెట్టండి. ఇలా మీకు ఈ యంత్రాన్ని మాత్రం పడుకోబెట్టాలి. చక్కగా అలా పడుకోబెట్టండి. అలా పడుకోబెట్టింది ఏం చేస్తారంటే దేవుడి మందిరంలో ఒక చోట, అంటే దేవుడి మందిరం వచ్చేటప్పటికి ఎక్కడైనా సరే మనం తూర్పు వైపు గోడకి అలాగే ఈశాన్యంలోనే మనం పెట్టుకుంటాం. కాబట్టి మీరు ఇది వచ్చేటప్పటికి అలాగే మీరు ఏం చేస్తారంటే ఇంట్లోంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఈ గోదాదేవి లక్ష్మీదేవి లోనకు వస్తున్నట్టుగా మీరు దేవుడి మందిరంలో పక్కన ఎక్కడొక్కడ పెట్టేసుకోండి. అలాగే మీకు ఇంకొకటి డౌట్ రావచ్చు, స్వస్తిక్. స్వస్తిక్ అనేది కిందకి రావాలి, అంకెలు అంకెల్లో చేసిన యంత్రం కాబట్టి ఈ అంకెల్లో ఉన్న యంత్రాన్ని మనం పైకి రావాలి. అలాగే చాలా మందికి డౌట్ రావచ్చు, అమ్మ మేము కుబేర యంత్రాన్ని మెళ్ళో కట్టేసుకున్నామమ్మా అంటే పొని వదిలేయండి. ఈ రెండింటిని మీరు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత వీటిని ఏం చేస్తారంటే ఇలా దేవుని మందిరంలో ఉంచేయండి. ఉంచేసి ఎప్పుడు పెట్టుకోవాలి, మనం పౌర్ణమి రోజునాడు ఇలా పెట్టుకోవాలి. పౌర్ణమి రోజునాడు పెట్టుకున్న తర్వాత చక్కగా మనం ఎప్పుడు కూడా ఇగోండి, మీకు నేను చెప్తున్నాను కదా ఏంటి అదేంటి, పౌర్ణమికి అమావాస్యకి మనం గవ్వలతోటి తర్వాత సుదర్శన చక్రం కింద మనం గోమతి చక్రాలతోటి అష్టోత్రం చేసుకుంటున్నాం అంటున్నాం కదా, అలాగే దీని పక్కన కూడా మనం ఒక ప్లేట్ పెట్టుకుని పక్కన లక్ష్మీదేవిని పెట్టుకుంటున్నాం కాబట్టి వీటిని చూపించుకుంటూ మనం అష్టోత్రం చేసేసుకుంటాం. చేసేసుకుని ఇంకొకటి ఏంటంటే మీకు ఒక డౌట్ రావచ్చు, దీని అంతటికీ కూడా పసుపు రాసి చక్కగా శంఖుకి చక్రానికి నామానికి బొట్లు పెట్టండి. బొట్టు పెట్టి అలా పెట్టేసుకోండి. ఎన్ని రోజులు ఉంచాలి ఈ బియ్యం, మీకు ఈ డౌట్ వస్తుంది. ఎన్ని రోజులు ఉంచాలంటే పౌర్ణమి రోజునాడు పెట్టారు, మళ్ళీ పౌర్ణమి దాకా కదపకండి. కదపకండి అంటే మరి ఇంట్లో దేవుడి మందిరం అది మనం శుభ్రం చేసుకుంటాం కదా, చేసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసి పక్కన పెట్టి మళ్ళీ అక్కడ పెట్టేయండి. ఇలాగా మీరు పౌర్ణమి దాకా పౌర్ణమి నుంచి పౌర్ణమి దాకా ఉంచండి. ఉంచిన తర్వాత వీటిలన్నింటినీ మళ్ళీ తీసేయండి. తీసేసిన తర్వాత ఇందులో ఏమున్నాయి, బియ్యం ఉన్నాయి.
ఆ బియ్యాన్ని ఏం చేస్తారంటే మీరు తీపి పదార్థం చేసుకోవాలి. ఏదైనా సరే తీపికి సంబంధించి బెల్లం వేసి ఏదైనా సరే ప్రసాదం చేసుకుని ఆ ప్రసాదాన్ని మళ్ళీ లక్ష్మీదేవికి నివేదన చేసి మీ అందరూ తినండి. ఇలా గనక మీరు పెట్టుకున్నట్టయితే ఎవరి దేవుడి మందిరంలో ఇంకొకటి గుర్తుంచుకోండి, దేవుడి మందిరంలోనే కాదు బీరువాలో కూడా ఈ కొంచెం ఇలా గనక పౌర్ణం పౌర్ణంకి గనక మీరు పెట్టుకున్నట్టయితే ఒక రకంగా చెప్పాలంటే అంచలంచలుగా మీరు వృద్ధి చెందడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా మీరు పెట్టుకుంటానంటే బీరువాలోనైనా పెట్టేసుకోండి, లేదు అని అనుకుంటే దేవుడి మందిరంలోనైనా పెట్టుకోండి. అమ్మ మాకు రెండు చోట్ల మేము పెట్టుకుంటామంటే మరీ మంచిది, రెండు చోట్ల పెట్టుకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బియ్యం అనేది మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, పౌర్ణమి నుంచి వచ్చే పౌర్ణమి వరకు ఈ బియ్యానికి సాక్షాత్తు అమ్మవారు శక్తి అనేది ఆ బియ్యానికి వస్తుంది. కాబట్టి ఈ బియ్యానికి శక్తి వచ్చిన ఈ బియ్యాన్ని మనం ఏం చేయాలి అంటే చక్కగా తీపి పదార్థం చేసుకుని తీపి పదార్థమే చేసుకోవాలి. చేసుకున్న తీపి పదార్థాన్ని ఎవ్వరికి పంచకుండా కేవలం మీరు మాత్రమే తినండి. మీరు ఇలా చేసి చూడండి. మీకు నేను చెప్పాను కదా పౌర్ణములకి అమ్మని ఇలా ఆరాధించండి, ఇలా అష్టోత్తరం చెయ్యండి అని అంటున్నాను కదా, అలాగే అభిషేకం చేయమంటున్నాను. చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు చాలా బాగుందమ్మా అని. అలాగే మనం చేసుకుంటేనే భగవంతుడు మనకి ఇస్తారు. కాబట్టి కొన్ని కొన్ని దైవికమైన వస్తువుల్ని మనం పూజించటం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తప్పుకుంటుంది, అలాగే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి. కాబట్టి ఎవరి ఇంట్లో అయితే కొంచెం ఉంటుందో గుర్తుంచుకోండి, గోదాదేవి కాయిన్ ఒకవేళ మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు వదిలేయండి. అలాగే గజలక్ష్మి కాయిన్ చాలామంది దగ్గర ఉంది, నేను లేదని నేను అంటలే, ఎందుకంటే మన బాలాజీ వాళ్ళందరూ మ్యాక్సిమం తెప్పించుకున్నారు, వాళ్ళ దగ్గర ఉంటే పెట్టుకోండి. లేదు అమ్మ ఏం చేయమంటారంటే పోనీ, మీకు నేను ఇంకొకటి ఈ కొంచెంతో పాటు నేను కొంచెం తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఆరు గోమతి చక్రాలు, అలాగే ఆరు గురువింద గింజలు, ఆరు లక్ష్మీ గవలు, ఆరు అదేంటి తామర గింజలు, ఈ నాలుగిటిని నేను ఆరు ఆరు చెప్పున నేను మీకు పంపిస్తున్నాను. కాబట్టి వాటి గురించి మీరు కంగారు పడక్కర్లేదు. మీ ఇంట్లో ఉంటే సరే సరే, కానీ మీ పేరు మీద నేను పూజ చేసి పంపిస్తున్నాను కాబట్టి వాటిని పెట్టుకోండి. ఖచ్చితంగా ఆ స్వామి దయ వల్ల, ఆ అమ్మ దయ వల్ల, ఆ గోదాదేవి దయ వల్ల ఎప్పుడైతే మీరు ఈ కొంచాన్ని మీరు దేవుడి మందిరంలో కానీ బీరువాలో కానీ పెట్టుకుంటారో ఖచ్చితంగా అక్కడ నుంచి మీ జాతకం మారుతుంది, మీకు ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది. ఇది సత్యం. కాబట్టి మీరు పెట్టుకుని చూడండి, సిన్సియర్గా భగవంతుడి పాదాలు పట్టుకోండి, నమ్మి పట్టుకోండి. పట్టుకుంటే ఆ తండ్రే మిమ్మల్ని రక్షిస్తారు. అలాగే మీకు నేను ఇవి అన్నీ పంపిస్తానంటున్నాను కదా, ఒకవేళ వెండికి సంబంధించి లక్ష్మీ కాయిన్ అదేంటి గజలక్ష్మీ కాయిన్ కానీ లేదంటే గోమ అదేంటి గోదాదేవి కాయిన్ కానీ ఇవి లేవనుకోండి, ఎవరైనా ఏం చేస్తారంటే చిన్న వెండి బిళ్ళ ఏమన్నా తెచ్చుకుని అందులో వేసుకోండి, వేసుకుని పెట్టుకోండి. ఒకటేనండి భక్తి ప్రధానం, మనకు ఆ వస్తువు మనకి కావాలి సాక్షాత్తు లక్ష్మీదేవి. కాబట్టి ఇలాగే కొలుచుకుందాం, ఆ స్వామిని వేడుకుందాం మనల్ని కరుణించమని. జై.